పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం. పప్పా, మమ్మ వచ్చిన వెంటనే జంప్ చేసి పెద్ద కిస్ పెట్టి సారీ మమ్మా అని చెప్పాలి. సారీ ఎందుకు సిద్ధు? ఎందుకేంటి పప్పా, మమ్మ పర్మిషన్ లేకుండా తన ఫోన్ టచ్ చేశాను. అందులోని తప్పేం లేదు సిద్ధు. మమ్మ ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడింది, నిన్ను కొట్టినందుకు కోపడినందుకు నేనే సారీ చెప్తాను అని చెప్పింది. మమ్మకి నిజంగా కోపం లేదా? మా సిద్ధు మీద ఎవ్వరికి ఎప్పుడూ కోపం ఉండదు. అయితే మమ్మ నాతో నార్మల్ గానే మాట్లాడుతుంది కదా? మాట్లాడటమే కాదు, నువ్వు అడగకుండానే పెద్ద ముద్దు పెట్టి బర్త్డే విషెస్ చెప్తుంది. అయితే ఓకే పప్పా, మమ్మ నాకు కిస్ పెడితే నేను మీ ఇద్దరికి కలిపి స్పెషల్ కిస్ చేస్తాను. డీల్? డీల్. పప్పా, మమ్మ రావడానికి ఇంకా లేట్ అవుతుందా? వచ్చేస్తుంది. ఈలోపు నువ్వు వెళ్ళి రాకెట్లా రెడీ అయ్యి జెట్ స్పీడ్ లో వచ్చేయి. ఓకే పప్పా. యా. అబ్బా, ఫోన్ ఎత్తకపోతే లేట్ అవుతుందేమోనని కంగారు పడ్డాను. వచ్చేసిందన్నమాట అభి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఎవరు నువ్వు? పుట్టినరోజు మీది కాదా? ఆ పాపాయి పప్పా నేను. పార్టీ లేదా పప్పా? ఇంట్లో డెకరేషన్ ఏం కనిపించడం లేదు. నీ ఒంటికింత డెకరేషన్ ఉందిగా, ఇంకా ఇంట్లో గొడవ నీకెందుకులే. ముందు నువ్వెవరో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈరోజు పార్టీ ఉందని నన్ను బుక్ చేశారు. అందరినీ ఎంటర్టైనర్ చేయడానికి వచ్చాను. ఏంటి, నిన్ను బుక్ చేశారా? ఎవరు? కళ్యాణ్ బిల్డర్స్. చూడు బ్రదర్, నువ్వెవరో నాకు తెలీదు. ఈ ఇంట్లో ఏ జోకరు అవసరం లేదు. కావాలని ఎవరో నాకు కోపం తెప్పిస్తున్నారు. ఆ కోపం నీ మీద చూపించకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళు. పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది సార్, కాసేపు ఉండి వెళ్ళిపోతాను. వద్దని చెప్తే విను, లేదంటే నిజంగానే పోతావు. అర్థమైంది సార్, థ్యాంక్ యూ. The king loves his family so much, he never knew he'll be betrayed. So he asked, సిద్ధు నిద్రపోతున్నాడా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడనుకున్నావా? ఆగు. ఎక్కడికి? సిద్ధుకి బర్త్డే విషెస్ చెప్పాలి. వాడు నిద్రపోతున్నాడు. నందు! ఏంటి నందు, సిద్ధుని విషయాలంటే ఇలా లాక్కొచ్చేస్తున్నావేంటి? మన మాటలు వాడికి వినపడి వాడి నిద్ర డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. ఎంత వెయిట్ చేశాడో తెలుసా? ఒక్కడి కాదు 100 ప్లాన్స్ వేసుకున్నాడు, కానీ ఒక్కడి కూడా నెరవేరకుండా చేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పినంత మాత్రాన వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నావా? అనుకోకుండా షూట్ లో లేట్ అయింది, సిద్ధు బర్త్డే మిస్ అవ్వాలని నేను మాత్రం అనుకుంటానా? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా సిద్ధు బర్త్డే కన్నా షూటింగ్ ఎక్కువైంది కదా నీకు. ఎక్కువ అవడం కాదు, మధ్యలో ఆపి రాలేకపోయాను. ఈ రోజు ప్లేలో క్లైమాక్స్ సీన్ రిహార్సల్స్ జరిగింది. కళ్యాణ్ డైరెక్టర్ గారు ఇద్దరు రేపు బిజీగా ఉంటారని చెప్తే ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అభి,
నిన్ను నీ కుటుంబానికి చిన్న చిన్న సంతోషాలకి నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏ పనైతే దూరం చేస్తుందో అలాంటి పని ప్రొఫెషన్ నీ భవిష్యత్తుకే కాదు నీ కుటుంబానికి కూడా మంచిది కాదు నేను లేకపోయినా పార్టీ సెలబ్రేషన్ జరగాలని కేక్ పంపించాను కదా రాలేదా ఓహో ఎవడో జోకర్ వేషంలో వచ్చి ఇవ్వబోయాడు అదా అందులో కళ్యాణ్ బిల్డర్స్ పేరు ఉందని నేనే వెనక్కి పోమన్నాను ఏంటి నందు ఇలా చేసావ్ పేరు అతన్ని చెప్పినా పంపింది మాత్రం నేనే నాకు తెలియక అడుగుతున్నాను కేక్ పంపినంత మాత్రాన నీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా ప్రేమ ఎప్పుడు వస్తువుల రూపంలో చూపించకూడదవి మనసులో ఉంటే చాలు అదే మనల్ని నడిపిస్తుంది చాలు నందు అన్నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తా నాకు లేట్ అవడానికి కారణం చెప్తున్నా సరే అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ రోజు మిస్ అయినా రేపు మాత్రం అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను నాకు చాలా టైర్డ్ గా ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ రిహార్సల్ ఉంది తొందరగా వెళ్ళాలి ఏంటి మళ్ళీ రేపు వెళ్ళాలా అన్ని దగ్గరుండి చూసుకుంటానంటే ఇదేనా రిహార్సల్ హాఫ్ డేనే ఎర్లీగా వచ్చేస్తాను అప్పుడు షాపింగ్ కి వెళ్దాం సిద్ధు బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుందాం అబి రేపు మాట్లాడతాను నీతో నాకు చాలా టైర్డ్ గా ఉంది బయటకే వస్తున్నా కార్ స్టార్ట్ చేసి ఉంచు ఈ రోజు నుంచి మీ మేడం ఇక ఏ రిహార్సల్ కి రాదు వెళ్ళి మీ బాస్ కి చెప్పుకో నందు ఎందుకు అలా మాట్లాడు అదే నిజం కాబట్టి ఈ రోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ప్లీజ్ నందు ఉదయాన్నే డ్రామా స్టార్ట్ చేయొద్దు ఇప్పుడు తొందరగా వెళ్తే సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పాను కదా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటే రావడం గురించి మాట్లాడతావేంటి ఈ డ్రామా స్టార్ట్ చేసింది నేను కాదు కానీ ఈరోజు ఫినిష్ చేయబోయేది నేనే ఏం ఫినిష్ చేస్తావు నందు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇక నుండి ఇలానే మాట్లాడతా ఇన్ని రోజులు నీ మంచి కోసం నచ్చ చెప్పాను వినలేదు బుజ్జగించాను మారలేదు వాదించాను పట్టించుకోలేదు అందుకే ఇక మాటలతో కుదరదని అన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాను కొడుకు పుట్టినరోజును కూడా మర్చిపోయేంత వర్క్ నీకొద్దు చేసిన అప్పుని చేయబోయే తప్పుకి కారణంగా చెప్పొద్దు నిన్నిప్పుడు కూడా ఆపకపోతే దీనికి ఎప్పటికీ అంతం ఉండదు ఏంటి వింటున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు అంతా నువ్వనుకున్నట్టే జరగాలంటే కుదరదు నందు నువ్వు ఆపాలనుకున్నా నేను ఆగకపోతే ఏం చేస్తావు నిన్ను ఎలా ఆపాలో ఏం చేస్తే ఆగుతావో నాకు బాగా తెలుసు అభి దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు చూడు ఆఖరిసారి చెప్తున్నాను కారణం ఏదైనా సరే గుమ్మం దాటి అడుగు బయట పెడితే నాలో ఎప్పుడూ చూడనంత కోపాన్ని చూస్తావు ఎప్పుడూ లేనంత బాధపడతావు ఇది రిక్వెస్ట్ అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం నేను చెయ్యాల్సింది మాత్రం పక్కా చేస్తాను ఇది మాత్రం కన్ఫర్మ్ నందు ప్లీజ్ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎవడు వెయిట్ చేసేది ఎందుకు వెయిట్ చేయాలి నువ్వు రావని ఎలా చెప్పాలో నీ జోలికి రావద్దని ఆ వెదవకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఇన్ని రోజులు ఓపిక పట్టాను మారాలని తిట్టాను కానీ అలాంటి కుక్క తోకగాడికి మాటలు సరిపోవని చాలా క్లియర్ గా అర్థమైంది ఈ రోజుతో మన జీవితంలో నుండి ఆ కళ్యాణ్ చక్రవర్తి అన్న పేరే లేకుండా చేస్తాను నందు నందు ఆగు నందు నందు
నన్ను ఆగు. నీ మనసులో మాట డైరెక్ట్ గా చెప్పలేక ఇలా వీడియో కాల్ చేసి చెప్తున్నావా అబి? కళ్యాణ్ నందు చాలా కోపంగా నీ దగ్గరికి వస్తున్నాడు. నందునా? ఎందుకు? నేను ప్లేలో యాక్ట్ చేయడం నందుకి ఇష్టం లేదు. నీ వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కోపంగా బయలుదేరాడు. నిన్న ఏమైనా చేస్తాడని నాకు చాలా భయంగా ఉంది. అబి రిలాక్స్ రిలాక్స్. నా ప్లేస్ కొచ్చి నందు నన్నేం చేయగలడు? అబ్బా చాలా కోపంలో ఉన్నాడని చెప్తున్నాను కదా. నందుకి కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే భయంగా ఉంది. భయం ఎందుకు? నందు నన్నేమైనా చేస్తాడనా లేక నాకేమైనా అవుతుందనా? నందు కోపం నాకు తెలుసు కళ్యాణ్. నిన్నేమైనా చేస్తాడనే భయంతోనే నీకు కాల్ చేశాను. ఏం చేస్తాడు? మహా అయితే చంపేస్తాడా? చంపేయని. నేను చేస్తే నీకేంటి? ఎందుకు కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి అభి? ప్రాణంలో ప్రేమించిన నువ్వు నన్ను నమ్మడం లేదు. నీ మనసులో ప్రేమున్నా బయటికి చెప్పడం లేదు. నిహారికని దేవుడు దూరం చేస్తే తనకన్నా ఎక్కువ ప్రేమించిన నిన్ను నువ్వే దూరం చేసుకుంటున్నావు. కోట్ల కొద్ది ఆస్తి ఉన్నా కోరుకున్న ప్రేమ దక్కనప్పుడు ఒంటరిగా ఎందుకు బతకాలి? ఎందుకు పనికిరాని ఈ లగ్జరీలో ఎవరి కోసం నేను ప్రాణాలతో ఉండాలి? నా కోసం కళ్యాణ్. నీకోసమా? ఎందుకు? అవునో కాదో అని తెలియని కన్ఫ్యూజన్లో బతకడానికా? కాదు, కలిసి బ్రతకడానికి. కన్ఫ్యూజన్ లేకుండా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ లవ్ యు కళ్యాణ్, ఐ లవ్ యు సో మచ్. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు చెప్పేది నిజమేనా లేక ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయమా? నిజం కళ్యాణ్. ఈ నిజాన్ని ఇంకా నా మనసులోనే దాచుకుని నేను నటించలేను. ఎన్ని రోజులు సమాజం నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాను. ఇప్పుడు నా కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. బ్రతికున్నంత కాలం నీతోనే ఉంటాను. నాకు ఇంటి నుండి వీలైనంత త్వరగా బయటపడాలనుంది. ఈ బంధాలు బాధ్యతలకి దూరంగా వచ్చి నీతో కలిసి బ్రతకాలనుంది. చాలు అభి, చాలు. ఈ మాట కోసం నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇన్ని రోజులకి నా బ్రతుక్కి ఒక అర్థం కనపడింది. నేను బ్రతకాలన్న ఆశ పేరు అభిలాష అని తెలిసింది. కానీ కళ్యాణ్, నాకు ఇక్కడి నుండి ఎలా రావాలో తెలియడం లేదు. నందుకేమని చెప్పాలి? ఈ బంధాన్ని ఎలా తెంచుకోవాలి? అభి, ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న నీ ప్రేమ ఇప్పుడు బయటపడింది. ఇక నుండి నీ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పే బాధ్యత నాది. ఇక మనల్ని నీ భర్త కాదు కదా, ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. బయట పడాలనుకుంటున్న ఆ ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. భారంగా ఫీల్ అవుతున్న బంధాలు బాధ్యతల నుండి సులువుగా నిన్ను ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నీ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నా దాన్ని న్యాయం చేస్తానన్న నమ్మకం నాకుంది. ఈ మధ్యలో ఎన్ని మార్పులు వచ్చినా
ఎవరిని చెప్పినా నువ్వు మాత్రం వెనకడుగు వేయొద్దు మనసు మార్చుకోవద్దు లేదు కళ్యాణ్ ఇది ఫైనల్ డిసిషన్ నా బ్రతుకైనా చావైనా నీతోనే ఇందులో ఏ మార్పు ఉండదు నందుకి దూరం కావడానికి నాకే ప్రాబ్లం లేదు కానీ నా సిద్ధు నాకు కావాలి వాడు మనతోనే ఉండాలి సిద్ధు సంగతి నేను చూసుకుంటాను నా మీద జస్ట్ నమ్మకం ఉంచుకో చాలు హలో సర్ 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 ఆగండి అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు సెక్యూరిటీ సెక్యూరిటీ ఈ ప్రపంచంలో నేనున్న పరిస్థితుల్లో నిన్ను తప్ప ఎవ్వరిని నమ్మను నమ్మలేరు కళ్యాణ్ దట్స్ ఇట్ ఇక నుండి మనకి అంతా మంచి జరుగుతుంది ఆపడం ఎవ్వడి తరం కాదు మనిషివేనా నువ్వు ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థం అవుతుంది నీలో మార్పు వస్తుంది ఆవేశపడకండి నందగోపాల్ గారు కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి అన్ని కావాలనే చేస్తున్న నీకు కొత్తగా అర్థం అవడానికి ఏముందిరా చూడు నా భార్యకి దూరంగా ఉండు ఇంకొకసారి ప్లే అని ప్లాన్ అని తన జోలికి వస్తే 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 ఏం చేస్తావు ఏం చేయగలవు సరే నువ్వు చెప్పినట్టే నేను నీ భార్య జోలికి వెళ్ళను మరి నీ భార్య నన్ను కోరుకుంటే ఏం చేస్తావు తను నాకు దగ్గర అవ్వాలని చూస్తుంటే ఏం చేయగలవు రేయ్ ఏం కూసావురా ఇంకొక్క మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నిలబడ్డ చోటే నరికి పారేస్తా నందగోపాల్ నీ భార్యని నువ్వు అంత ప్రేమిస్తున్నావా ప్రాణమిస్తానరా మా మధ్యలో వస్తే నీ ప్రాణం తీస్తాను వావ్ గ్రేట్ మరి నీ భార్య కూడా నిన్ను అంతే ప్రేమిస్తుందా నీకోసం ప్రాణమిస్తుందా నీ మౌనానికి సమాధానం నేను చెప్తాను నోనో చూపిస్తా ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐ లవ్ యు కళ్యాణ్ ఐ లవ్ యు సో మచ్ నందగోపాల్ జాగ్రత్త పడిపోతావు గుండె గుడిలో నీవే ప్రతి జన్మకు పెనవేసిన అనుబంధాలే మధుర జ్ఞాపకం పైవాడే రాచాడమ్మ వెళ్ళి పుస్తకం వెనవేసిన అనుబంధాలే మధుర జ్ఞాపకం పైవాడే రాశాడమ్మ పెళ్ళి పుస్తకం నీ బాధ నేను అర్థం చేసుకోగలను నందు సారీ చెప్పడం తప్ప ఏ సహాయం చేయలేను దయచేసి ఈ విషయం గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు బీపీ రైజ్ అయితే హార్ట్కి బ్రెయిన్కి కూడా మంచిది కాదు కష్టమే అయినా ఒకసారి ప్రాణాయామం చేయి నీ హెల్త్కి మంచిది ఎగరాలనుకున్న పక్షిని గాలికి వదిలేయాలన్నందు గుప్పెట్లో బంధిస్తే ఎలా చెప్పు అయ్యిందేదో అయింది అన్ని మర్చిపోతే నీకు తనకు నాకు అందరికీ మంచిది అబద్ధం ఇదంతా అబద్ధం నువ్వొక ఫ్రాడ్ గాడివి
అందుకే ఇలా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి నన్ను అభిని దూరం చేయాలని చూస్తున్నా. నా అభి గురించి నాకు బాగా తెలుసు. తనకి నా మీద కోపం ఉంది కానీ అది ఎప్పటికీ నీ మీద ప్రేమగా మారదు. తను అంత వీక్ మైండెడ్ కాదు. ఏ భార్య గురించి అయినా భర్తలా ఫీల్ అవడంలో తప్పులేదు, కానీ నిజం నిప్పులాంటిది. ముందే చెప్పకపోతే చివరికి బూడిద మిగులుతుంది. అలాంటి నిజాన్ని నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే నమ్మగలవు. ఇంటికి వెళ్ళి చూడు. ఆల్రెడీ నీ భార్య పెట్టే వేడ సర్దుకుని నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఒట్టునందు నమ్మవా? మా అమ్మ మీద ఒట్టు. నేనెలాంటి వాడినైనా అమ్మ మీద ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పను. నన్ను చూడటం కాదు నందు, ఇంటికి వెళ్ళి చెక్ చేయి. కళ్యాణ్ చక్రవర్తికి ఫైనల్ అల్టిమేటం ఇచ్చేశాను. నా భార్య నా ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి రాదు అని సీరియస్ గా చెప్పేశాను. నువ్వంట నన్ను ప్రేమించడం లేదంట. పెట్టా బెడా సర్దుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోవడానికి. ఆ బ్యాగ్ నాదే. కళ్యాణ్ చక్రవర్తి చెప్పింది నిజమే. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి కళ్యాణ్ చక్రవర్తితోనే ఉంటాను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.